హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఉద్యోగులకు జీతాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టాపిక్లోకి వెళ్ళిపోదాం జీతాల కోసం ఫైట్ ఐదు నెలల నుంచి రెసిడెంట్ వైద్యులకు అందరి జీతాలు తక్షణమే విడుదల చేయాలి లేదంటే సమ్మె చేస్తామంటున్న వైద్యులు సో ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సకాలంలో కోట్లాది నిధులు జమకూరుస్తున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొంతమంది ఉద్యోగుల ఉసుగు పోసుకుంటున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఫలితంగా ఆ సిబ్బంది కుటుంబాల ఆర్థికలతో అంటే అర్ధాకలితో అలమటిస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలోనే పీజీ కోర్సు పూర్తి చేసిన రాష్ట్ర వైద్య విభాగంలో కాంట్రాక్ట్ బేసిక్లో సీనియర్ రెసిడెంట్ వైద్యులుగా నవంబర్ ఇక్కడ సభ్యులైతే ఉన్నారు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పనిచేస్తున్న దాదాపు ఏడు వందల మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఐదు నెలలుగా జీతాలు రావటం లేదు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా లేదంటే లేదంటే శాఖాపరమైన చర్యలు చే చేపట్టి జీతాలు విధంగా జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్య విభాగ ఉన్నతాధికారులు అటర్ ప్లాప్ అయ్యారన్నమాట సో ఈ నేపథ్యంలో జీతాలు మాత్రం ఇవ్వటం లేదని చెప్పేసి సదరు వైద్యులు వాపోతున్నారు ఇవ్వకపోతే ధర్నా జీతాలు చెల్లించుకుంటే సమ్మెకు దిగుతామని చెప్పేసి వీరైతే తెలియజేశారనమాట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన వైద్య కాలేజీలో వీరి సేవలు కీలకంగా మారనున్నాయి ఈ నేపథ్యంలో అందరికీ వెంటనే జీతాలు అయితే ఇవ్వాలి లేని పక్షంలో సమ్మె చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ప్రకటన అయితే చేశారు సో చూడాలి మరి ఉద్యోగులకి ఉద్యోగులకు జీతాలు అయితే ఇస్తారో ఎవరనే దానికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి